వేములవాడ డివిజన్ సిపిఎం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ, ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు. ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ విద్యార్థిగా వామపక్ష భావజాలకు ఆకర్షితుడై పీడిత వర్గాల కొరకు భారతదేశంలో సమసమాజ నిర్మాణం కోసం తన జీవితాంతం ఎర్రజెండ బాటలో ఉండి పోరాడిన మహనీయుడు, బడుగు బలహీన వర్గాల మరియు కార్మిక వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన యోధుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డివిజన్ సిపిఎం పార్టీ నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, ముక్తికాంత అశోక్, మల్లారపు ప్రశాంత్, గురజాల శ్రీధర్, జవ్వాజి విమల, రామంచ అశోక్, పరశురాం, మల్యాల నర్సయ్య, సిఐటియు జిల్లా నాయకులు గుర్రం అశోక్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ కార్యదర్శిగా ఎదిగినటువంటి వ్యక్తి పేద ప్రజల కొరకు, భూమి కొరకు, వృత్తి కొరకు, పేద ప్రజల సమస్యల కొరకు నిరంతరం పోరాడి ప్రతిపక్ష పార్టీగా ఆయన పార్లమెంటు సభ్యులుగా, అదే రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్లో తలమెత్తి పేద ప్రజల కొరకు పోరాడినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి కోల్పోవడం అనేది సిపిఎం పార్టీకి తీరని లోటు. అట్లాగే ఇప్పుడు ఉన్న పేద ప్రజలకు కూడా ఆయన లేనటువంటి లోటు కాబట్టి ఆయన ఆశయాలను సిరిసిల్ల జిల్లాలో ఉన్న సిపిఎం పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఆయన ఆశయాలను కొనసాగించాలని ఈరోజు ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. నిన్నటి రోజు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారు మరణించడం చాలా బాధాకరం. మరియు వారు విద్యార్థి దశ నుంచే ఉద్యమాల వైపు ఆకర్షితులై మరి కమ్యూనిస్టు పార్టీలకు అగ్రనాయకునిగా ఎదిగి మరి ఆయన మారడం కమ్యూనిస్టు పార్టీలకు తీరని లోటు భావిస్తూ, మరి ముఖ్యంగా కార్మికోద్యమానికి, భారతదేశంలో కార్మికోద్యమానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి వారి కార్మికోద్యమానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఆయనకు సిఐటి డివిజన్ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి వారి ఆశయాలు, కార్మికోద్యమ ఆశయాలను సిఐటి పక్షాన ముందుండి వారి ఆశయాలు సాధన కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాజనగర జిల్లా వేములవాడలో మా డివిజన్ పక్షాన, సిపిఎం పార్టీ డివిజన్ పక్షాన సీతారాం ఏచూరి గారు వారు మరణించినందుకు చింతిస్తూ వాళ్ళ ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు చేసిన సేవలను ఇలవేళ్ళ మేము ముందుకు తీసుకెళ్ళి వారి అడుగుజాడలో మేము అందరం సిపిఎం పార్టీగా వెనువెంట ఉండి ఆశయాలను సాధిస్తామని సిపిఎం పార్టీగా వేములవాడ డివిజన్ నుండి మేము మహిళలుగా సిపిఎం పార్టీగా ముందుకు తీసుకెళ్ళి ఎస్ఎఫ్ఐ నుండి కావచ్చు, కేంద్ర కమిటీ సభ్యుడిగా చాలా సేవలు అందించాడు. చిన్న నుండి వెళ్ళి పెద్దదాకా హైదరాబాద్లో ఉండి ఢిల్లీకి చాలా మన సేవలన్నీ అందించిన కార్మికుల దర్శకులకు ప్రతి ఒక్కరికి సమస్యల మీద వెంట వెంట ఉండి సమస్యలను తెలియజేసిన ఈ మహనీయుడు మన అందరూ లేనందుకు ఈరోజు మనము సిపిఎం పార్టీ చాలా కోల్పోయింది. మేమందరము చాలా బాధపడుతూ చింతిస్తూ ఉన్నాము. మా సిపిఎం మేత్రి గారికి మేము గణనీయ వాళ్ళు మా డివిజన్ పక్షాన తెలియజేస్తాము.